కొంగనూరు నియోజకవర్గ స్థాయిలోనూ నిరుద్యోగ యువకులకు భారత సైన్యంలో చేరుటకు త్వరలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. ఇదివరకు సైన్యంలో చేరుటకు బయట ప్రాంతాల్లో అర్హులైన అభ్యర్థులను అనేక పరీక్షలు నిర్వహించి చేర్చుకోవడం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ పొంగనూరులో ఎంపిక కాబడిన వారికి ప్రభుత్వం తరపున నెల రోజుల ట్రైనింగ్ తిరుపతిలో నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం తుది ఎంపికలో వీరికి ప్రాధాన్యతను కల్పిస్తారని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీడీసీ ఈఓ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ లోకేశ్వర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. आर संवर आर ने मुझे इक मन को मेगा क्यांप निर्वे दींट विविध कंपनील पिपची वार द्वारा चा मंदी वाल एंप्लायट इव जी मैं सीओ गार प्रभाकर गार अगे मैं डीपीओ गार वी मन को माला मिलिटरी संबंधी जाबल कुर्ची मन की चपम जरूरी दींट मिलिटरी संबंधी इकड़ मन की इकड़ प्री फाइनल मात्र मन को फस्ट मिलिटरी इक मिलिटरी ये परीक्ष पड़ता अभी शारीरिक रनिंग रेस इला शारीरिक दृढ़त्व अलागे अनेक रखा वाल उबी इकड़ा इकड़ो साध्यवर वालू अंटूर पड़े चेरी फेल्यूर वेदन कटे इकड़ा इकड़ प्रभु वीलू मिलटरी वार कोल प्रकार वाल दीन प्रकार चा मंदिर सैलक्टते वाली तिरपति ने रूम ना वर की ट्रैनी जरूरत తర్వాత వాళ్ళందర్ని కూడా నెక్స్ట్ గుంటూరులో జరిగే ఆర్మీ సెలక్షన్ లో వారందరూ కూడా దాదాపు ఇట్లా సెలెక్ట్ అయినారు. దాదాపు 99% వాళ్ళందరూ అట్లా సెలెక్ట్ అయ్యే విధంగా సెలెక్ట్ అవుతారు. అలాగే వారికి ఉద్యోగాలు కూడా వాళ్ళే ఇస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తొందరలో ఈ కార్యక్రమాన్ని గురించి మళ్ళా ఇక్కడ ఎండోల్తో అంతా సమావేశం పెట్టి ఇక్కడ లోకల్ లీడర్లు అంతా ఎట్లా చేయాలి దాని ప్రణాళిక అంతా కూడా చర్చించడం गौरवणी मन पंचायतराज मैं ग्रामीण शाखा मध्य पुंगनूर निजर्ग शासन सभ्यु मान्यु श्री यदिरेड्डी रामचंद्र रेड्डी गारु आध्र्यन पुंगनूर निजर्ग अभिवृद्धि की अन्नी रकल चर्क अंदर भाग में निरुद्योग युवक उड़कूदी अंदर की उपाधि कल ध्याय तो इधर मेगा जॉब मेला कंडक्टी दादापुर 2500 मंदिर की उपाधि कल जी इदे कॉलेज ग्राउंड्स नेक्स्ट इपड़ मरी आर्मी रिक्रूटमेंट जरपी दादापू 2500 मंद की मल्ल उपाधि कल सहायत वार आदेश पुरस्कुनी मेमू इकड़ रे मैदान सेलैक्ट उद्देश्य तो कलेक्टर गार अभुत राव जी इंत इदे ग्रउंड जरपचा का आर्मी रिक्रूटमेंट का बट्टी वारी परग पंदम చానా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక గ్రౌండ్ చాలదని ఉద్దేశంతో ఇంకా సుబారాం డిగ్రీ కాలేజ్ కూడా ఇప్పుడే చూసి ఎంపిక చేయడం జరిగింది. అందరూ కూడా కాబట్టి ఎన్ఎస్పేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, సుబారాం డిగ్రీ కాలేజ్ రెండు మైదానాల్లో మంత్రి గారు ఎంపిక చేసిన తేదీల్లో ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ఇక్కడ జరగనుంది. పొంగనూరు నియోజకవర్గం సంబంధించి ఆరు మండలాలు మరియు పొంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి వారి ఆధ్వర్యంలో కూడా ఉండే నిరుద్యోగులంతా కూడా ఆ రోజు వారి అర్హతల మేరకు ఆర్మీ రిక్రూట్మెంట్ వచ్చి ఇక్కడ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. మరి వాళ్ళు ఉద్యార్హతలు హైటు వెయిట్ అవన్నీ కూడా రేపు వెల్లింట్లో పాంప్లెట్ రూపంలో అందరికి కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఐదు రకాల పోస్టులు ఉంటాయి. ఒకటి ఆర్మీ జనరల్, ఆర్మీ టెక్నికల్, ఆర్మీ నర్సింగ్, నెక్స్ట్ స్టోర్ కీపర్, ఇంకోటి ట్రేడ్స్మెన్. ఇవి ఈరోజు వాళ్ళు పంపించిన జాబితా. ఈ ఐదు రకాల పోస్టులకు గాను దాదాపు 4500 మంది నిరుద్యోగులు మన ముందు